ఉత్పత్తి పంపిణీ విషయంలో కేంద్రం మార్గదర్శకాలనే ఈ సంస్థలు ఫాలో అవుతున్నాయి అనేది, అంటే రాష్ట్రాలకి వదిలిపెట్టేస్తే కొంచెం ఫ్రీ అవుతుందేమో కదా, అందుకే ఇబ్బంది అవుతుంది అంటే అడదడ్డంగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు రేట్ ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు కదా, కొనుక్కోవడం సమస్య, ఇష్టం వచ్చినట్టు రేట్ అవుతుంది. అప్పుడు ఏంటి, మహారాష్ట్ర దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, వాడు 2,000 ఇచ్చి కొంటున్నాడు, మనం ఇప్పుడు 3,000 బేరం ఆడాలి, అది వేలం అవుతుంది. ఓకే, కంట్రోల్ ఉండదు. ఇప్పుడు రేట్ ఫిక్స్ చేసాం, అదే రేటుకి అమ్మమంటాడు, ఎందుకు అమ్ముతాడు, అది మేము సిస్టమ్ ప్రకారమే అమ్ముతామంటాడు. అదే నీకు వాళ్ళకి ఫ్రీగా వదిలేసాం అనుకోండి, స్టేట్స్ కి ఎక్కువ డబ్బులు ఉన్నోడు తొందరగా చేస్తానంటాడు. వాడు డబ్బులు ఎక్కువ ఇచ్చినోడికి ఫస్ట్ ఇస్తాడా, దీనికి ఇస్తాడా? ఇప్పుడు సిస్టమేటిక్ గా నడుపుతున్నారు అక్కడ. కానీ ఆ సిస్టమ్ వల్ల 7 కోట్లు రావాల్సిందో, 70 లక్షలకే పరిమితం అయితే పరిస్థితి 7 కోట్లు దేశానికి, మనకు కాదు. వాళ్ళ ఉత్పత్తి చేయగలిగిన కెపాసిటీ 7 కోట్లే, 6 కోట్లు శ్రము, 1 కోటి వీళ్ళకి. ఇక్కడ ఇందులో ఏంటంటే మనం అనవసరపు హడావిడి చేస్తున్నాం. ఇప్పుడు కరెక్ట్ గా చెయ్యాల్సిన టైంలో మనం ఏమి వినవాలి కదా. ఇప్పుడు వాస్తవంగా క్రిమినల్ కేసులు ఎవరి మీద పెట్టాలా, ఈవెన్ వైసీపీ మీద కూడా పెట్టాలా రోజున, ఏమని భారత్ బయోటెక్ కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ వద్దని చెప్పడం, వీళ్ళగా చెప్పింది అది, థర్డ్ ట్రయల్ పూర్తి కాలేదు అనేటువంటిది. ఈవెన్ వాళ్ళ సోషల్ మీడియా అంతా కూడా అదే పెట్టింది కదా, అదొకటి చెడ ప్రచారం చేశామా, దాంట్లో తప్పుడు ప్రచారాలు టీవీలు పేపర్లలో, అది వాడితే అట్ట అయిపోద్ది ఇట్ అయిపోద్ది, అక్కడ చచ్చిపోయాడు ఇక్కడ చచ్చిపోయాడు అని, తర్వాత అది నీళ్లు భయపెట్టాడు, అది 2-3 నెలలు చేశారు మొత్తం. అలా ఇవాళ రోజున చంద్రబాబు గారు 4441 ఏదో వేరియంట్ గురించి మాట్లాడారు, ఆయన మీద కేసు పెట్టేది ఏదో, ఆ రోజున వాళ్ళందరి మీద పెట్టాలిగా కేసులు. అప్పుడు పెట్టుంటే అసలు ఈ గోళంత ఉండేదా? వ్యాక్సిన్ గురించి తప్పుడు ప్రచారం చేసిన వాళ్ళు 10 మందిని బొక్కలో దోసుంటే 2.5 నెలల్లో వ్యాక్సిన్ దగ్గర దగ్గరగా ఇప్పుడు ఇవాళ ఉంది, ఎన్ని రోజులు, ఇవాళ 17.5 కోట్లు వ్యాక్సిన్ వేశారు ఇవాళ లెక్కల ప్రకారం, సెకండ్ డోసుతో కలిపితే 19 కోట్లు వేసినట్టు, 20 కోట్లు దగ్గర దగ్గరగా. ఏంటి, ఫస్ట్ డోసు టోటల్ డోసులు కలిపితే 20 కోట్లు, ఫస్ట్ డోసు కంప్లీట్ అయినటువంటి వాళ్ళు 17.5 కోట్లు, రెండో డోసు కంప్లీట్ అయిన వాళ్ళు 2.5 కోట్లు 3 కోట్లు ఉంటున్నారు అక్కడ. అంటే 17.5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, 17.5 కోట్లు ఎన్ని రోజుల్లో, 130 రోజులు వేసుకోవాలి ఇది, 130 రోజులు అంటే 3 నెలలు, అంతకుముందు 2.5 నెలలు వేస్ట్ అయినాయి, అంటే అప్పుడు ఇంకో 15 కోట్లు ఖర్చు ఉండేవి కదా, కనీసం 10 కోట్లు ఎక్కువ వేసి ఉండేవాళ్ళు కదా, అప్పుడు 27 కోట్ల మందికి అయిపోయి ఉండేది కదా, దాదాపుగా పావు వంతు ఇండియాది అయిపోయి ఉండేది కదా. ఇక్కడ ఒక డోస్ వేసుకున్నా 70% సేఫే కదా, 60-70% సేఫే కదా. అది ఇది చెడగొట్టారు. ఇవాళ రోజున ఈయన చెప్పే దాంట్లో జెన్యూనిటీ ఉంది, బట్ వాళ్ళు చెప్పే దాంట్లో కూడా ఆలోచింపదగ్గదు. ఆ టైంలో మనం ఆలోచించింది ఏంటంటే, వచ్చాక డబ్బులు ఇద్దాం అనుకున్నాం, వాళ్ళేమో ముందు ఇచ్చినోడికి ఫస్ట్ ఓకే చేశారు, సేమ్ టైం ఇప్పుడు అందుకని ఏం చేస్తున్నారు, ఇటు కేసీఆర్ కానీ ఇటు ఈయన కానీ గ్లోబల్ టెండర్స్కి వెళ్తున్నారు. గ్లోబల్ టెండర్స్కి వెళ్తే అక్కడ కూడా ఉండేది ఏంటి, ఎవరు, ఆస్ట్రాజెనికా, తర్వాత ఫైజర్, స్పుత్నిక్, వాళ్ళు వాళ్ళ దేశంలో వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి మినిమం. ఇప్పుడు మన దగ్గర ఉంది భారత్ బయోటెక్ కూడా, నేను 30 లక్షలు 40 లక్షలు విదేశాలకు పంపించడానికి రెడీ అయ్యాడు అమ్మడానికి, సెంట్రల్ ఆపేసింది, వాడైనంతేగా అక్కడ. స్పుత్నిక్ కూడా ఒక్కడిస్తాడు రష్యా వాడు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చారో లేదో తెలియదు, వాళ్ళది అసలు ఎవడు అడిగేవాళ్ళు, చైనా వాడిదైనా రష్యా వాడిదైనా సరే బయట మార్కెట్టే చేసుకుంటారు వాళ్ళు, అది కాబట్టి నడుస్తుంది.